రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ ఛార్జీలను కేంద్రం భారీగా పెంచింది. 15 ఏళ్లకు పైబడిన కార్ల రిజిస్ట్రేషన్ కు పునరుద్ధరించుకోవాలంటే ఇకపై 5000 రూపాయలు చెల్లించాలి. ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తం కంటే ఇది దాదాపు 8 రెట్లు అధికం. జాతీయ వాహన తుక్కు విధానం అమలుకు వీలుగా కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 2021 పేరుతో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు తాజాగా ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పెంచిన ఛార్జీలు వచ్చే ఏడాది 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. వాహన తుక్కు విధానాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా కొన్ని ప్రోత్సాహకాలను కేంద్రం ప్రకటించింది. రిజిస్టర్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ నుంచి పాత వాహన తుక్కు ధృవీకరణ పత్రాన్ని పొందిన వారు దాన్ని డిపాజిట్ చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.